ఎవరు చూడు, ఇక్కడ నా పెళ్లి కూతురు చూసారా? తెలియదు బాబు. అమృత, అమృత, అమృతమ్మా అన్న, మీరైతే గట్టిగా అరుస్తారు, కొంచెం అరవండి అన్న. అమృతమ్మా, అమృతమ్మా, అమృతమ్మా. ప్రభాస్ యాడోమాక, అమృతమ్మ నీకోసమైనా గడపడాల. 3 గంటలు దట్టిందనుకో, ఎవరు చెప్పినా వినను. నువ్వుండన్నా, నీకు ఇష్టమైన దేవుని మొక్కు. అమృతమ్మకి ఏమన్నా అయ్యిందనుకో, మేమే నిన్ను చంపాల్సి ఉంటుంది. సినిమాకి నిజ జీవితానికి తేడా. సినిమా తీసే మాకు, సినిమా చూసే మీకు బాగా తెలుసు. కెమెరా ముందు చేసేవన్నీ కళ్ళ ముందు చేయలేం కదా, అలా చేస్తే ఏమవుతుందన్నదే ఈ కథ. మా నోడు ఇరుక్కున్నది ఎలాంటి వాళ్ళ దగ్గర, ఇంకాస్త చూడండి. ఎవడున్నాడు ఇంద్రయుడు? అగతి అను, మొన్న బట్టి దగ్గర మిస్ అయ్యాడే, పాప కోసం వెతుకుతా ఉంటే ఆడు దొరికాడన్నా. వేసేస్తానన్నా. నువ్వు చూసుకోబళ్ళా. ఎవరు అయ్యాడా? సర్లే వాండి, నీ ఆత్రం గూల వేసే ముందు ముఖమైన చూడండి రా. ఏంటి చేస్తుందా? అప్పుడే ఇంకా పూర్తిగా చూడండి. పాప ఏడుందో, ఎన్ని కష్టాలు పడుతుందో, ఏడ నెత్తకాలి, ఎక్కడ నెత్తకాలి, ఏమర్థం కాడాల. పేరు రవితేజ, కానీ పిచ్చ ప్రభాస్ ఫ్యాన్. మాస్ యువరాజ అయ్యి ఇండస్ట్రీని ఏలేద్దాం అనుకున్నాడు. ఆ ఫ్యాన్స్ దిష్టి, ఈ ఫ్యాన్స్ దిష్టి, ఇండస్ట్రీ దిష్టి. కెమెరా ముందు పర్ఫార్మెన్స్ ఇవ్వటం మానేసి ఒక పెద్ద పులి ముందు పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ప్రతి ఊళ్ళో 2 దాదాలుంటారు. అందులో ఎప్పుడు ఒకడు ఇంకొకడికి భయపడుతూనే ఉంటాడు. ఆ ఇంకొకడే నగరం నాని. నేను నిమ్మి చాలాసార్లు అటాక్ చేసిన, కానీ నువ్వు ఒక్కసారి కూడా నా మీద అటాక్ చేయలేదు. అందుకే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఆగండ్రా, వాడికి మనం చంపేస్తామని తెలుసు. చావడం కన్నా చావు కోసం వెయిట్ చేయడం నరకం. వెయిట్ చేయని, ముందు ఆ జామకాయలు నారాయణ గారిని నరకాలి. సూపర్ సూపర్ నాని, తీసుకోరా, తీసుకుని వేసేరా వాణ్ణి. ఏసై తీసుకో, వేసేరా వాణ్ణి. అప్పుడే నేను ఊరంతా దాదా అంటుంది. ఏసై ఏసేరా నా కొడుకుని. వద్దు నానా, నా వల్ల కాదు నానా. రేయ్, వాడు చంపకపోతే మనల్ని చంపుతాడు రా వాడు. భయపడద్దు, నాకేం తెలియదన్నా. రే అంజీ, నీకు కత్తులన్నా రక్తమన్నా ఉచ్చని నాకు తెలుసు, కానీ మీ నాణ్యము నిన్ను దాదాను చేయాలనుకుంటున్నాడు. దాదా అవ్వాలంటే అన్నీ ఎక్కువ ఎక్కువ ఉండాలి, భయం కూడా. ఆ భయం ఎక్కువ అవ్వాలి. ఎందుకో తెలుసా? భయం ఎక్కువైతే కోపం వస్తుంది,
కోపం ఎక్కువైతే ధైర్యం వస్తుంది, ధైర్యం ఎక్కువైతే చావు చాలా చిన్నదనిపిస్తుంది. అప్పుడు ఎవరినైనా వేసేయచ్చు, నన్ను కూడా. చెప్పు, భయం ఎక్కువై కోపం వచ్చి నన్ను చంపాలనిపిస్తే చెప్పు. ఇక్కడే కూర్చుంటాను, ఎక్కడికి వెళ్ళను, కానీ నువ్వే చంపాలి. రేయ్, కాదని ఇంకెవడైనా నా మీదకొస్తే మీ చావులు చూడ్డానికి మీ ఇంట్లో వాళ్ళు కూడా మీ దగ్గరికి రారు.